Hi everyone, this is Bruce Lee. Na channel first time chusinatlayite like cheyandi, share cheyandi, subscribe cheyandi. Marini videos kosam Sai Bruce Lee YouTube channel aithe follow ayipondi. Man dantlo more entertainment different videos aithe untayi. Roju aithe manam Big Boss lo contestant Dittadi Harika vala office ante Dittadi Harika YouTube office Tamada Media aithe manam ee roju velipodam. Let's go. వీడియోలో చెప్పేశాను కదండి, ఈరోజు మనం దేత్తడి ఆరిక బిగ్ బాస్ కంటెస్టెంట్ దేత్తడి ఆరిక ఆఫీస్కి అయితే వెళ్ళబోతున్నాం. దేత్తడి ఆరిక షార్ట్ ఫిల్మ్స్ చేసే ఆఫీస్ వే ఈరోజు చూడబోతున్నాను అనమాట. ఈరోజు మనం స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే, ఎప్పుడు మీకు తెలుసు యూసఫ్ గూడా నుంచి అయితే మనం స్టార్ట్ అవుతాం. మీకు ల్యాండ్ మార్క్ ఫస్ట్ యూసఫ్ గూడా మెట్రో స్టేషన్ అంటే ఎవరైనా చెప్తారనమాట. యూసఫ్ గూడా మెట్రో స్టేషన్ ఇది మోస్ట్ ఫేమస్. ఇది యూసఫ్ గూడా అందరికీ తెలుసు. యూసఫ్ గూడా బస్తీ చెక్ పోస్ట్కి ఒకే మెట్రో స్టేషన్ అనమాట. అదే వే యూసఫ్ గూడా వే. దీన్ని కృష్ణానగర్ అని కూడా పిలుస్తారు. కృష్ణానగర్ అంటే మీ అందరికీ తెలుసు, సినిమా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారనమాట. ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్, ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరి జర్నీ మ్యాక్సిమం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. ప్రతి ఒక్కరి జర్నీ ఇక్కడి నుంచే, ఎందుకంటే అందరు ఇక్కడే ఉంటారు, అందరు ఇక్కడే దగ్గర అవుతారు కాబట్టి అందరూ ఇక్కడే వచ్చి ఉంటారన్నమాట. ఇక వెళ్ళే దారిలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 వస్తుంది. దాని కింద నుంచి స్ట్రైట్గా ఒకే రూటు, మీరు కన్ఫ్యూజ్ ఏం అవ్వక్కర్లేదు. స్ట్రైట్ ఒకే రూట్ ఉంటుందన్నమాట, స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇంకా పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. అలా స్ట్రైట్గా వెళ్తే మీకు కొన్ని ల్యాండ్ మార్క్స్ ఎందుకు చెప్తానంటే, మీరు వెళ్ళేటప్పుడు కన్ఫ్యూజ్ పడకూడదని. ఇంకా దాంతోపాటు మీకు ఆ దగ్గరలో వెంకటగిరి వెళ్ళే రూట్లో డామినోస్ పిజ్జా అలాంటివి, ఇక డ్రైవ్స్ అలాంటివి చాలా అంటే చాలా ఉంటాయన్నమాట. అవన్నీ మనకి ల్యాండ్ మార్క్స్. ఇంకా అలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఒక రూటే. ఇది జూబ్లీ హిల్స్ వెళ్ళే అప్ అన్నమాట. వేవ్ 2 అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక ఆఫీస్ ఉంటుందన్నమాట. ఆఫీస్ని క్రాస్ చేసి లెఫ్ట్ టర్న్ అయ్యి స్ట్రైట్గా ఒకే రూట్ వెళ్ళాలి. ఇది వచ్చేసి మనకి TV5 ఆఫీస్ రూట్ అనమాట. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది చూడండి, అదే TV5 ఆఫీస్. ఆ TV5 ఆఫీస్ని కూడా క్రాస్ చేసి ఒకే రూట్లో స్ట్రైట్గా వెళ్ళాలి. దీన్ని జూబ్లీల్స్ చెక్ పోస్ట్ రోడ్ అని పిలుస్తారు. అక్కడ వచ్చే చౌరస్తాని జూబ్లీల్స్ చెక్ పోస్ట్ అని పిలుస్తారు అనమాట. ఒక సైడ్ వెళ్తే మీరు లెఫ్ట్ సైడ్ బంజారా హిల్స్ వెళ్తారు, రైట్ సైడ్ వెళ్తే మాధాపూర్, అలా స్ట్రైట్గా వెళ్తే ఫిలిం నగర్ మనం వెళ్ళబోయేది. ఇప్పుడు మీరు అది కూడా వేరు చూద్దరు కానీ, ఫిలిం నగర్ అంటే సినీ ఇండస్ట్రీ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అక్కడే ఉంటారనమాట. ఆవేనే ఇది, ఇది అని చెప్పాను కదా, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. అలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మీకు రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇంకా ఇది బాలకృష్ణ, అల్లు అర్జున్ ఆఫీస్, అల్లు అర్జున హౌస్, ఇంకా అలానే శ్రీహరి గారి హౌస్ అట్లా, ఇంకా మోహన్ బాబు గారి హౌస్. వేవ్స్ కూడా ఇవే. ఆ వీడియోస్ కూడా నేను చేశాను, అవి పెడతాను, అవి కూడా చూసేయండి డిస్క్రిప్షన్లో. లేకపోతే నా ఛానల్ ఓపెన్ చేసి అయితే చూసేయండి, మీరు అన్ని వేలు అయితే చూడొచ్చు. ఇంకా మీ సపోర్ట్ ఇలానే ఉంటే నేను మంచి మంచి సెలబ్రిటీ హౌసెస్, ఇంకా అలాంటి మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఫన్నీ వీడియోస్ అలాంటివి చాలా అంటే చాలా ఉంటాయి మన సాయి బ్రూస్ లీ యూట్యూబ్ ఛానల్లో. ప్రతి సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ. మీ సపోర్ట్ వల్ల ఇలాంటి మంచి వీడియోలు అయితే వస్తున్నాయి అన్నమాట. మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవుతే నేను ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో చేయగలను కేవలం మీ సపోర్ట్తో. అందువల్ల మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇదిగోండి, ఇవే చాలా ప్లెజెంట్గా నీట్గా ఉంటుందన్నమాట. ఈ రూట్లో అయితే మనం వెళ్ళిపోవాలి, స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఎదరికి వెళ్తే మనకి ఒక డౌన్ అనేది వస్తుంది అనమాట. డౌన్ దగ్గర మనం లెఫ్ట్ తీసుకోవాలి. అటు రైట్ సైడ్ వెళ్తే జర్నలిస్ట్ కాలనీ అంటారు, అదే అనమాట. రైట్ సైడ్ సర్కిల్ దగ్గర రైట్ తీసుకుంటే జర్నలిస్ట్ కాలనీ, అటు సైడ్ వెళ్లకుండా మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. రైట్ ఒకే రూట్. ఇక్కడ మీకు బస్ స్టాప్స్, ఇంకా ఇది కేబీఆర్ పార్క్ అనమాట. ఇది జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అన్నీ కవర్ చేసి అయితే రౌండ్ సర్కిల్గా అయితే ఉంటుంది. దీని కేబీఆర్ పార్క్ అంటారు. ఇది మొత్తం చుట్టూ ఉంటుంది అనమాట, బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మొత్తం ఉంటుంది. అతిపెద్ద పార్క్, చాలా పెద్దది. అలా స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. స్ట్రైట్గా వెళ్ళి
మనం ఇప్పుడు రైట్ తీసుకోబోతున్నాం. రైట్ ఏంటంటే ఇక్కడ మీకు సిగ్నల్ ఉంటుంది, సిగ్నల్ నుంచి రైట్ తీసుకుంటే మనం ఫిలిం నగర్ వచ్చేసినట్టే. ఇదిగోండి మీకు అక్కడ బోర్డు కనపడుతుంది కదా, వెల్కమ్ టు ఫిలిం నగర్. మనం ఫిలిం నగర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఇక ఫిలిం నగర్లోకి ఎంటర్ అయిపోయాం, చాలా దగ్గరికి వచ్చేసాం దేత్తడి హారిక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వాళ్ళ ఆఫీస్కి. చాలా అంటే చాలా దగ్గరికి వచ్చేసాం. ఇదిగోండి మీకు బ్రిడ్జ్ ఒకటి కనపడుతుంది, ఆ బ్రిడ్జ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇటు లెఫ్ట్లో వెళ్తే మనకి అపోలో హాస్పిటల్ అని ఉంటుంది, మీ అందరికీ తెలుసు అతి పెద్దది అపోలో హాస్పిటల్. ఇక ఇక గుడి ముందుకు వెళ్ళకముందు ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇక రైట్ సైడ్లో ఉంది చూడండి, ఇదే ఫిలిం ఛాంబర్ అంటారు. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళ సినిమా మీటింగ్స్ కానీ ప్రతి ఏ ఇష్యూ వచ్చినా ఇక్కడ ఫిలిం ఛాంబర్ దగ్గరికి వస్తారు అన్నమాట. దాన్ని ఫిలిం ఛాంబర్ అని పిలుస్తారు. ఆ ఫిలిం ఛాంబర్ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఫిలిం ఛాంబర్ దగ్గర అంటే మీకు చెప్పాలంటే ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుందన్నమాట. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చేయాలి. టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చేసి లెఫ్ట్ కాకుండా స్ట్రైట్ ఒకే రూట్లో వెళ్ళాలన్నమాట. లెఫ్ట్ వెళ్తే అది వేరే వే వెళ్ళిపోతుంది, అపోలో బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతారు. అదే స్ట్రైట్గా వెళ్తే మీరు దేత్తడి హారిక సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్కే అయితే వెళ్తారనమాట. చాలా దగ్గరికి వచ్చేసాం, ఇక్కడే అందరు చేస్తారు. పక్కింటి కుర్రోడు కానీ మహాతల్లి వాళ్ళంటి మంచి మంచి కంటెంట్స్ ఉన్న వాళ్ళందరూ ఈ సందులోనే మ్యాక్సిమం వీడియోస్ అన్నీ ఇక్కడే చేస్తూ ఉంటారనమాట. మీకు చూస్తే ఐడియా వచ్చి ఉంటుంది, యూట్యూబర్స్ వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇదిగోండి ఈ సరౌండింగ్స్లోనే ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. ఇక ఆఫీస్కి అయితే వచ్చేసాం, ఇదే దేత్తడి హారిక ఆఫీస్. ఇట్లా ఉంటుంది, దీన్నే తమాడా మీడియా అని కూడా పిలుస్తారు.